నా పేరు స్వామీజీ అండి. మా త్యాతల గ్రామం అండి. మా త్యాతల గ్రామంలో మా అన్నయ్య గారు సర్పంచ్ చేశారండి. ఇప్పుడేమో మాజీ సర్పంచ్ అండి. ఇప్పుడేమో ఉప సర్పంచ్ కూడానండి. అయితే మా పూర్వీకుల నాటి నుంచి కూడా ఈ ఎక్సాయం చేసుకుంటూ వాటి సరదా కోసం ఆ నాటి బళ్ళు అలా వదిలేసండి. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని జాతిగా గిత్తలను కూడా అలా మేపుకుంటూ అలా చేస్తున్నామండి. ఇది వరకు అప్పుడప్పుడు పందెలకు వెళ్ళి వాళ్ళం కానండి, ఈ మధ్యకాలంలో వెళ్ళట్లేదు. మళ్ళీ ఇక్కడ మా కారుమున్నాయేశ్వర గారు బాగా పందెలు పెట్టడం కూడా మా ఉత్సాహం కొద్ది ఆ బండి బయటికి తీసండి. అవి గిత్తలను తీసుకుని ఇక్కడికి పోటీకి రావడం జరిగిందండి. తీసుకొచ్చామండి. ఇక్కడ రైతులు అందరూ పశ్చిమ గోదావరి జిల్లా ఈ చుట్టుపక్కల జిల్లాల రైతులు అందరూ వస్తారు కదండి, చూసి ఆనందిస్తారని, పసుపులు అందరూ వస్తారు కదా అని అందరూ తీసుకొచ్చారు. మనం తీసుకురావాలని ఉత్సాహంతో తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చామండి. మా తాతల నాటి మా తాతల నాటి నుంచి ఆ బళ్ళు ఉన్నాయి కాబట్టి అవి జాతి పెట్టి ఇప్పుడు తీసుకుద్దా తీసుకొచ్చామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారని. ఈ బండి 50 సంవత్సరాల వయసు అండి దీన్ని. ఇప్పుడు తడవకుండా జాగ్రత్తగా దీన్ని క్వారిని ఎలా చూసుకుంటాం, దీన్ని ఎలా చూసుకుని కాపాడుకుంటా వస్తామండి. నేను పుట్టేటప్పటికీ ఈ బండి ఉంది సార్. మా తాతయ్య గారు మా ఊళ్ళో 3వ తరం నుంచి కూడా ముందుకి సాగుతుంది సార్. ఇక్కడ వరకు కూడా దీన్ని వాడ
వచ్చేదానికి జోడు అంటారు చక్రం అంటారు జోడు బాగుంటే బండి బాగున్నట్టు మొత్తం అంతా కూడా దీని బలం మీద ఆధారపడి ఉంటుంది దీన్ని పోటీలు ఈ పార్టీ పోటీ ఈ పార్టీ వచ్చేదానికి పట్ట ఇది ఆకు ఇది అడ్డ అడ్డ కొన్ని చోట్ల కొన్నట్ట దీనికి రింగులతో పింగింపు చేస్తారు దీన్ని కూర్చి దీనికి కూడా కొద్దిగా పెచ్చ ఉంటుంది ఈ పెచ్చలో కూర్పు చేసి ఆ పట్ట పింగింపు మీద ఈ చక్రం ఉంటుంది యాసవకాలంలో వేడికి పట్టాలు గ్యాప్ వస్తూ ఉంటాయి అప్పుడు మళ్ళీ తీసి పట్టాలను కాల్చి కొద్దిగా తగ్గించి మళ్ళీ ఎక్కిస్తారు దానికి కూడా ఆర్ట్ కావాలి ఇటు వచ్చేసేదానికి ఇవి దీన్ని నిలువుగా అంటారు నిలువు గమ్మంటారండి ఓకే దీన్ని నిలువు గమ్మంటారు ఈ నిలువు గమ్మి ఇది అడ్డగమ్మి ఈ నిలువు గమ్మికి సపోర్ట్ కోసం వేసినటువంటి యాంగిల్ ఇది ఇక్కడికి వచ్చేసరికి డొలుపు డొలుపు అండి ఆ డొలుపు సెంటర్ దానికి ఇరుసు ఉంటుంది డొలుపు కింద పాత నుంచి ఆ తెల్లగా ఇరుసు ఉంటుంది ఆ ఇరుసుకి చక్రం తగిలించి చక్రం బయటికి రాకుండా సాయి మేకు సాయి మేకు ఆ ఇరుసుకి జనపనారతో చుట్టి కొన్ని అయితే ఏకలక్కాకులు ఉంటాయి ఏకలక్కాకుంటే డైరెక్ట్గా ఆ యొక్క ఇరుసుకి ఎక్కించవచ్చు వీల్ని ఏకలక్కాకు లేకుండా ఎలుపుల చిన్న లక్కాకు లోన కూడా చిన్న లక్కాకు ఉంటే తప్పనిసరిగా ఇరుసుకి జనపనార చుట్టి ఆముదం రాసి ఎక్కిస్తారు వీల్ని ఈ చక్రాన్ని అట్లా ఎక్కిస్తే గుద్దుకోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఇవి కూడా ఈ అడ్డ తగ్గితే దానికి చిన్న చిన్న చక్రాలు వేసుకుంటారు ఒక్కొక్కసారి ఆ యొక్క అడ్డకి ఖాళీ వస్తూ ఉంటుంది గుద్దుకొని ఆ గుద్దుకున్నప్పుడు వీలు ఖాళీ చేస్తే చిన్న చిన్న చక్రాలు ఆ యొక్క సాయిమేకి అడ్డకి మధ్యలో చిన్న చిన్న చక్రాలు ఎక్కించి బండి గుద్దుకోకుండా చక్కగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేసుకుంటారు ఆ విధంగా అన్ని వాళ్ళకైతే ఇది ఉండదు ఇది కొంతమంది ఎక్కడానికి ఏర్పాటు చేసుకున్నది ఇటు వస్తే మామూలుగా అయితే ఇవి ఒసికర్లు అంటారండి కానీ ఇక్కడ స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు వీరు ఒసికర్లు ఒసికర్ల మధ్యలో బస్తాలు వేసుకోవాలన్నా బస్తాలు వేసేటప్పుడు వెనక రెండు వసులు మాత్రమే పెట్టుకుంటారు రెండు వసుల కన్నా ఎక్కువ ఉండవు రెండు వసులు వేసుకుని బస్తాలు వెనక వేసేటువంటి బస్తాలు తిప్పి నిలువుగా వేస్తారు మధ్యలో వేసేటటువంటి బస్తాలు అడ్డంగా వేస్తారు అట్లా 12 బస్తాల వరకు వేస్తారు ఈ సాల్ అనేది ఎలా కడతారంటే ఈ సాల్ అనేది గిత్తలను బట్టి కట్టుకుంటూ ఉంటారు సాల్ అంటే ఈ అడ్డకమ్మి దగ్గర నుంచి ఈ నిలువుగమ్మి దగ్గర నుంచి ఈ కాడి వరకు ఉండేటువంటి మధ్య దూరం ఈ మధ్య దూరాన్ని ఎలా కట్టుకుంటారని అంటే దానికి ఒక కొలత ఉంది పోటీల్లో కానీ మనం కట్టుకునేటువంటి మూడు ముళ్ళ ఎడ్డు మూడు ముళ్ళ వెత్తుడు మూడు ముళ్ళ జాండు అంటే 60 అంగుళాలు ఎత్తుగలిగినటువంటి ఎడ్డు అయితే ఈ సాలు కొలత 70 అంగుళాలు పెట్టాలి అది ఎందుకు వచ్చిందంటే సాంప్రదాయబద్ధంగా 60 అంగుళాలు ఎత్తు ఉన్నటువంటి ఎడ్డకు 70 అంగుళాలు మెడ దగ్గర నుంచి వారు ఉంటాయి ఇంచుమించుగా ఒక అంగుళం అటు ఇటుగా ఉంటాయి తప్పితే అంతకన్నా ఎక్కువ ఉండవు ఆ విధంగా సాలు కొలుతుంది ఇట్లా దీనికైతే కొబ్బరితోడుతో అల్లుకుంటూ ఉంటారు వీరైతే నెళ్ళేశారు సామాన్యంగా చాలా బ్రహ్మాండంగా నీట్గా కొబ్బరితోడుతో అల్లుతూ ఉంటారు తొట్లు ఒరిగెట్టి వచ్చేసరికి వెనక కట్లో మామూలుగా కర్రలు కట్టి ఆ కర్రలు ఈ తొట్టి వరకు కూడా 48 కట్ల నుంచి 50 కట్ల వరకు 5 వరుసలు కూడా వేసి మోకు బిగించుకుని పొలాల నుంచి తీసుకురావడం జరుగుతుంది అదే అండి మొత్తం టేక్ ఎక్కువ అండి పోటీలు కానీ పోటీలు ఒక్కొక్కసారి 90 కూడా వేసుకుంటూ ఉంటారు నిలువుగా మీద తప్పనిసరిగా టేకే
ఆటలు వచ్చేదలకు బిరుడు కర్ర మరి డొల్లు కూడా బిరుడు కర్ర వేసుకోవచ్చు తర్వాత గన్నె మన మామూలుగా గంగరావు అంటారు ఆ గంగరావు కూడా డొల్లుకు వేసుకోవచ్చు నిలువుగమ్మలు పోలు అడ్డగమ్మలు మొత్తం అన్ని కూడా టేకెన్ అండి ప్యూర్ టేక్ ఈరోజు ఇది సుమారుగా 40 సంవత్సరాల నాటి బండి ఇప్పుడు కొత్త బండి చేర్చాలంటే టేక్ బండి సుమారుగా ఈ బండి చేయించి 50 సంవత్సరాలు అవుతుందండి చాలా జాగ్రత్తగా బండిని మన వస్తువు బంగారు వస్తువు కన్నా కూడా ఎప్పటికప్పుడు పని అయిన తర్వాత సావుల్లో పెడతాం కావాల్సినప్పుడు ఉపయోగించుకుంటాం అలా చేస్తే ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ బండి చేర్చాలంటే లక్ష నుంచి లక్షన్నర అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ పోటీలు ఉన్నాయి చూడండి వంపుగా ఉంటాయి ఆ పోటీలు కొయ్యాలంటేనే పెద్ద కర్ర నుంచి కొయ్యాలి ఆకులైతే ఏ కర్ర నుంచి నిలువు కర్ర నుంచి కొయ్యొచ్చు కానీ ఆ పోటీలు వంపుగా కొయ్యాలి అందువల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది థ్యాంక్ యూ అండి